నెంబర్ 1, చుండ్రు మృత చర్మం వల్ల తయారవుతుంది, కావున గుండు చేయించుకునేటప్పుడు ఆ మృత చర్మంను తొలగించమని కోరుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు కొబ్బరి నూనె రాసుకుంటే మృత చర్మం తయారవ్వదు, చుండ్రు రాదు. ఇది మంచి చిట్కా. నెంబర్ 2, అలోవేరా జెల్లుని తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది. నెంబర్ 3, 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నీటిలో వేసి రాత్రి మొత్తం నానపెట్టి ఉదయం ఆ మిశ్రమాన్ని పేస్టులాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. నెంబర్ 4, పెరుగు ఉసిరికాయ పొడి. చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నెంబర్ 5, వెనిగర్. మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్ బాటిల్ను తెచ్చుకొని 6 చెంచాల నీళ్లకు 2 చెంచాల వెనిగర్ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం 4 నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది. నెంబర్ 6, వసకొమ్ము పొడి. కొద్దిగా వసకొమ్ము పొడిని తీసుకొని దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్లకు పట్టించాలి. దీనివల్ల కొద్దిగా మంటగా ఉండవచ్చు. 10 నుండి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. నెంబర్ 7, గసగసాలు. గసగసాలు కొద్దిగా తీసుకొని సన్నని మంటపై వేయించి కొద్దిగా గోరువెచ్చటి నీటిలో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 1 గంట ఆగి తలస్నానం చేయాలి. నెంబర్ 8, వేపాకు. తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి 1/2 గంట అయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకలు చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది. నెంబర్ 9, మెంతి. మెంతి ఆకును దంచి పేస్టులా చేసి తలకు రాస్తే చుండ్రు వెంట్రుకలు రావడం తగ్గుతాయి, వెంట్రుకలు నిగనిగలాడుతాయి. నెంబర్ 10, మందార ఆకులు. జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్టులా చేసి జుట్టుకు ఒక సహజ కండిషనర్ వల్లే ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారడానికి మరియు చుండ్రు తగ్గడానికి సహాయపడుతుంది. నెంబర్ 11, పుదీనా రసం. మాడికి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పటిదాక మనం టిప్స్ తెలుసుకున్నాం కదా చుండ్రు గురించి. ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా యొక్క ఈ వికీపీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చుండ్రు డాండ్రఫ్ ఒక రకమైన చర్మవ్యాధి. ఆంగ్లంలో దీన్ని ఫిటరియాసిస్ సింప్లెక్స్ క్యాపిటిలిటీ అంటారు. ఇతరుల దువ్వెనలను, బ్రష్లను, తువ్వాలను వాడకూడదు. మనం వాడుకున్న బ్రష్లు, తువ్వాలను వేరే వాళ్ళు కూడా వాడకూడదు. వారానికి ఒకసారి పరిశుభ్రమైన కొబ్బరి నూనెను కానీ ఆలివ్ ఆయిల్ను కానీ వెచ్చజేసి తలకు పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుక్కుడుకాయల సీకాయ పొడిని ఉపయోగించి తలస్నానం చేయాలి. తలస్నానం చేసే నీళ్లు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడి నీటిని కానీ మరి చల్లనీటిని కానీ తలస్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి. వెంట్రుకలకు రాయటానికి పరిశుభ్రమైన కొబ్బరి నూనెనే వాడాలి. రసాయనాలు కలిపిన హెయిర్ ఆయిల్స్ను వాడకూడదు. చుండ్రుతో బాధపడేవారు పొగరేగే ప్రాంతంలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు అచ్చదనంగా టోపి పెట్టుకోవడం కానీ బట్టను కట్టుకోవడం కానీ చేయాలి. చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడి నీటిలో నానపెట్టి శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయాలి. తీక్షమైన ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి. తల దువ్వుకునే దువ్వెనలో పండ్ల మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది. వెంట్రుకల కుదుళ్లలోకి ఇక్కేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. వేసవిలో చెమట వల్ల వానకాలంలో తల తడవడం వల్ల వెంట్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి 2 సార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది. తలంటు స్నానానికి షాంపులు సబ్బులు ఉపయోగించకుండా కుక్కుడు కాయ రసం లేదా పొడి సీకాయ పొడిని వాడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. Okay.